దీక్షా యాప్లోకి ఎట్లా లాగిన్ అవ్వాలి ఒకసారి చూద్దాం. సో మొదటగా దీక్షా యాప్ని ఓపెన్ చేయాలి. డిఐకే కొట్టాలి దీక్ష. సో ఇట్లా దీక్ష యాప్ కనిపించింది, దానిపైన ట్యాప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి వెల్కమ్ బ్యాక్ జీ భాస్కర్ అని వచ్చింది. నేను ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతాను. లాగౌట్ అవడానికి ఇక్కడ సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దీనిపైన పైన టాప్లో దాన్ని ట్యాప్ చేస్తే ఈ బాటంలో లాగౌట్ ఉంటుంది. లాగౌట్ అవుతాను నేను ఇప్పుడు. సో లాగౌట్ అయిపోయాను. ఇప్పుడైతే నేను ఇక్కడ చూసినట్టయితే గెస్ట్ లాగా ఉంటుంది, ద గెస్ట్ వన్ అని చెప్పి కరెంట్ ప్రెస్ గెస్ట్ వన్. ఇట్లా కూడా కోర్సులు కనిపిస్తాయి, అయితే ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి నేను ఫస్ట్ నుంచి కూడా వస్తాను చూడండి. ఎగ్జిట్ అయిపోతున్నాను, ఇప్పుడైతే లాగౌట్ అయిపోయినాను. సో దీక్ష, సో దీక్ష యాప్ ఇప్పుడు కనిపించింది, వెల్కమ్ టు అఫెక్స్ అని వచ్చింది. దీంట్లో లాగిన్ అవ్వాలి. ముందుగా లాగిన్ అవ్వడానికి ఈ 3 లైన్స్ పైన మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. బాటంలో లాగిన్ ఉంది, లాగిన్ పైన ట్యాప్ చేశాను. ఈ లాగిన్ పైన ట్యాప్ చేస్తే ఈ విధంగా వచ్చింది, లాగిన్ విత్ దీక్ష అని లేదా లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని ఏదో ఒకటి రెండిట్లో క్లిక్ చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఆ రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అందరూ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినారు, టీచర్స్ అంతా కూడా. కాబట్టి లాగిన్ విత్ దీక్ష కానీ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ కానీ ఈ రెండిట్లో ఏదో దాని ద్వారా లాగిన్ అవ్వాలి. సో లాగిన్ విత్ దీక్ష నేను ట్యాప్ చేశాను. సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఉన్నాను. 9 ఇట్లా నా మొబైల్ నెంబర్ ఇది. సో నా మొబైల్ నెంబర్ కొడితే ఆల్రెడీ పాస్వర్డ్ నేను దీంట్లో రిమెంబర్ అని నేను సేవ్ చేసేసాను కాబట్టి ఆల్రెడీ నా పాస్వర్డ్ కూడా వచ్చేసింది. సో లాగిన్ పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు లాగిన్ అయ్యి వీఆర్ గెటింగ్ థింగ్స్ రెడీ ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇది నా లాగిన్ పేజ్. ఈ టాప్లో ఉండే 3 లైన్స్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా జీ భాస్కర్ అని కూడా నా పేరు వస్తుంది. ఇప్పుడు నేను గెస్ట్ కాదు, ఇదంతా నా లాగిన్లో కనిపిస్తుంది. సో కింద లాగౌట్ ఉంటుంది, అవసరమైతే లాగౌట్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ కింద బాటంలో మిడిల్లో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక 2 బటన్స్ ఉన్నాయి. సెకండ్ బటన్ అది కోర్సు సంబంధించిన బటన్. ఆ సెకండ్ బటన్పై మనం ట్యాప్ చేసినట్టయితే, క్లిక్ చేసినట్టయితే ఇట్లా కోర్సెస్ కనిపిస్తాయి. ఈ కోర్సెస్లో మీకు కావాల్సిన కోర్సు కనిపించకపోతే పైన టాప్లో రైట్ సైడ్ సెర్చ్ బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే సెర్చ్ అని వస్తుంది. ఈ సెర్చ్లో AP_ నేను టైప్ చేసినట్టుగా సెకండరీలో ఫస్ట్ 3 లెటర్స్ ఇది క్లిక్ చేసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ సెకండరీకి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా అన్ని మీడియంస్లో కనిపిస్తాయి. మనకు తెలుగు కావాల్సిన తెలుగు, ఇంగ్లీష్ కావాల్సిన ఇంగ్లీషు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు కోర్సు చూద్దాం. Module 1, Module 3, Module 2. ఆల్రెడీ Module 1, Module 2 నేను లాగిన్ అయిపోయినాను. Module